సైన్స్ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మాధవి పాఠశాలను సందర్శించడం జరిగింది. అందులో విద్యార్థిని విద్యార్థులు మరి ప్రాథమిక పాఠశాల అయినప్పటికీ కూడా చాలా ప్రాజెక్టులు తయారు చేసి వచ్చారు. వారు ముఖ్యంగా జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల యాజమాన్య వారికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1930లో మరి సివి రామన్ గారు యొక్క ఎఫెక్ట్ను దృష్టిలో ఉంచుకొని ఆయన కనుగొన్నటువంటి దాన్ని ఆసరాగా చేసుకొని 1987లో మన భారత ప్రభుత్వం వారు ఈ ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరము పాఠశాలలో కానీ ఇతర ప్రదేశాల్లో అన్నీ అందరూ కూడా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ విధంగా రాబోయేటువంటి కాలంలో మన భారతదేశం కూడా విజ్ఞానపరంగా సైన్స్ పరంగా చాలా మా ముందడుగు వేయాలని దానికి మరి దోహదపడే విధంగా మరి ప్రాథమిక స్థాయి నుంచే విద్యాబోధనలో మార్పులు తీసుకొచ్చినప్పుడు పరిశోధనాపరమైనటువంటి అంశాల పట్ల తెలుగులో అవగాహన కల్పించినప్పుడు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ సైన్స్ పట్ల అవగాహన పెరిగి విద్యార్థులు మంచి గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఆహ్వానించినందుకు పాఠశాల యాజమాన్య వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.